అందరికి నమస్కారం. మొట్టమొదటిసారిగా పెట్టిన ఈ కథ ఈ కథానిక పోటీల్లో పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంస్థకి నేను తప్పనిసరిగా మరిన్ని కవితలు మరిన్ని కథానికలు రాయగలనని అనుకుంటూ మొట్టమొదటిసారిగా నా కథానికను నేను పఠనం చేస్తున్నాను. కథానిక బాంధవ్యం. రచన పఠనం గాంగేల్ రవికుమార్. కల్లాకపటం తెలియని వయసులో ఆడేపాడే వయసులో ఎంతో ఆనందంగా మేము కాలం గడిపాం. అయితే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది ఏమిటంటే మా వీరమ్మత్త మా ఇంటికి రావటం. మా వీరమ్మత్త మాకున్న మేనత్తల్లో రెండవది. వాళ్ళు విశాఖపట్నంలో ఉంటూ ఉండేవారు. వీరమ్మత్తకి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు. కొడుకు నాతోనే సమవయస్కుడు. మేమిద్దరం బాగా చదువుకుంటూ ఉండడంతో మా ఇద్దరికి మంచి బాంధవ్యాలు ఉన్నాయి. మా వీరమ్మత్త వస్తే మాకు ఎంత మాకు ఎందుకో సంతోషమో మీతో నేను పంచుకోలేదు కదా. మా వీరమ్మత్త మా అందరికీ వచ్చినప్పుడల్లా రకరకాల తాయిలాలు తెచ్చి ఎవరికి ఎంత ఇష్టమో మా వీరమ్మత్తకు తెలిసినంతగా మా అమ్మా నాన్నలకు కూడా తెలియదంటే నిజంగా ఎవరూ నమ్మలేరు. ముఖ్యంగా నా గురించి వెతుక్కుంటూ వచ్చి, ఒరే నాయన వెంకటేశం, ఇదిగో రా నీకు ఇష్టమైన మినపసనుండలు. ఒరే నాయన ఉండు, నీకు బాగా వేడి నెయ్యి తీసుకొస్తాను, దాంట్లో నంచుకుని మినపసన్న తింటే సన్నగా ఉన్న మనిషివి మంచి బాగా ఉంటావురా అని ఆమె చూపే ప్రేమని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విధంగా వీరమ్మత్తతో నాకు అనుబంధం ఉంది. వీరమ్మత్త చిన్నప్పుడు చెప్పే మాటలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. సరే, కొన్ని కాలం గడిచింది, పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. వీరమ్మత్తలో లక్షణాలు చాలా లక్షణాలు నేను గమనించాను. ఏమిటంటే మా నాన్నగారు ఎప్పుడైనా గట్టిగా ఎవరినైనా మందలిస్తే, ఏరా ఏమిటి అలా అందరినీ తిట్టడం అని అంటే గట్టిగా అంటే మా నాన్నగారు సరిలేవే అక్క అని ఆగిపోయేవారు. అంటే ఒక మనిషిని ఎక్కడ ఆపాలో తీసిన అద్భుతమైన తెలిసింది మా వీరమ్మత్త. ఒకసారి మా నాన్నగారు వాళ్ళు స్థలాలు అమ్మేస్తూ ఉంటే మా వీరమ్మత్త గట్టిగా పట్టుబెట్టింది. ఒరే, మళ్ళీ మీరు పసుపు కుంకుల కింద ఎవరికి ఏమి ఇవ్వర్రా, కనీసం ఎంతో కొంత ఇవ్వండిరా. అయితే ఏమైంది, ఎంతో కొంత ముట్ట చెప్పారు. కానీ వీరమ్మత్త గొప్పతనం ఏంటంటే ఆమె ఆ రోజు రిజిస్టర్ ఆఫీసులోనే భోజనం చేసి రిజిస్టర్ ఆఫీసులో చేకొడుకుని వెళ్ళిపోయింది, మా ఇంటికి రాలేదు. అంత గొప్ప మానవత్వం విలువ. తర్వాత ఒక నెల రోజులు పోయిన తర్వాత వచ్చి మా అందరికీ బట్టలు ఇచ్చి మేనళ్ళందరికీ ఎంతో ఆనందంగా పొంగిపోతూ కళ్ళమటి నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. ఏమిటంటే, ఒరే నేను డబ్బులు ఉత్తరే తీసుకోలేదురా, మళ్ళీ మీకు ఇచ్చేయడానికేరా. అప్పుడు నాకు అర్థమైంది మొక్క అద్భుతమైన మనస్సు, శుద్ధి మెత్తనైన మనసు ఉన్న వీరమ్మత్త. వీరం కాలం గడిచింది, నేను పెద్దవాడిని అయ్యాను, మా వెంకటేశం బావ కూడా పెద్దవాడయ్యాడు. అయితే ఏం జరిగింది, కొన్ని రోజులు అయిన తర్వాత వీరమ్మత్త వాళ్ళ కొడుకులకి వాళ్ళ కూతుళ్ళకి అంతా ఇచ్చేసిన తర్వాత వాళ్ళ కొడుకులతో దూరంగా వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి విశాఖపట్నం వచ్చి ఒక్కతే ఉండడం ప్రారంభించింది. అయితే ఈ ఒక్కతే ఉన్న సందర్భాలలో 2-3 సార్లు నేను మా నాన్నగారితో వెళ్ళాను. చాలా ఆనందంగా వీరమ్మత్త ఉంది. ఒకరోజు అనుకోని విధంగా మా నాన్నగారు నాతో చెప్పారు, ఒరే మా అక్క ఆ ఇల్లు అమ్మేస్తుంటరా, ఆ ఇల్లు మా బావ చాలా కష్టంతో కూర్చుని కట్టుకున్నాడు రా అని నెత్తి నోరు బాదుకున్నాడు. ఏ నాన్న ఇదే విషయం చెప్పలేకపోయా వీరమ్మతతో అంటే, అది వింటుందిరా, దాని తరహా ఏ వేరు అన్నారు. దాని తర్వాత మళ్ళీ వీరమ్మత్త బెంగళూరు వెళ్ళిపోయింది. ఎప్పుడు ఫోన్ చేసినా కనీసం 5-6 నిమిషాలు పైగానే మాట్లాడి, ఒకసారి అయితే 1/2 గంట పైగా అందరి క్షేమ సమాచారాలు అడిగి మరీ మాట్లాడి. మనం ఫోన్ చేసామా లేదా అనేది కాదు, ఆవిడ ఫోన్ చేసి మనం వినడమే ముఖ్యం. తర్వాత మా నాన్నగారు కొంచెం ఇబ్బంది పడ్డంతో ఆ ఫోన్ నాకు ఇచ్చేవాడు. నాకున్న ఈ సమస్యలలో ఈ స్కూల్కి వెళ్ళడం రావడం ఇవన్నీ పనులలో నేను విసుక్కునేవాడిని వీరమ్మత్త ఫోన్ చేస్తే, ఎందుకంటే 1/2 గంట కానీ పెట్టేది కాదు. సర్లే చేసింది. దాని తర్వాత ఒక 5 ఈ మధ్య కాలంలో వీరమ్మత్త ఫోన్ చేయడం మానేసింది.
నేను పట్టించుకోవడం మానేశాను. అయితే ఉన్నట్టుండి ఒకరోజు వీరమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను ఆనందంగా, అత్త బాగున్నావా? బాగున్నానరా. ఒరే, నువ్వు ఒకసారి మా ఊరు రారా. ఏమత్తా అన్నాను. అంటే నీ సున్నుండలు చేసానురా, తినాలనిపిస్తోందిరా, గొంతు చాలా తక్కువగా ఉంది. అత్తయ్య బాగానే ఉన్నావు కదా. నాకేరా, బాగానే ఉన్నాను పిడుగే అని. సరేనని వస్తానులే అత్తయ్య అన్నాను. కానీ నా మనసులోనే అనుకున్నాను తిని పని పాటు లేదు, ఏమీ లేదు, చంపేస్తుందని. తర్వాత ఒక రెండు నెలలు గడిచిన తర్వాత మళ్ళీ వీరమ్మ నుంచి ఫోన్ వచ్చింది. నేను విసుక్కుంటూనే ఫోన్ తీశాను. అత్తయ్య బాగున్నావా? లేనిపోని బాంధవ్యాలు గుర్తుకు తెచ్చుకున్నాను. ఒరే ఒరే వెంకటేశం, చెప్పరా బావా, వీరమ్మత్త లేదురా, ఇక వీరమ్మత్త లేదురా, రే అమ్మని దేవుడు తీసుకువెళ్ళిపోయాడురా, ఒరే ఒరే బావా అమ్మని దేవుడు తీసుకెళ్ళిపోయాడురా అన్న అని ఫోన్ పెట్టేశాడు. ఒక్కసారి నేను అలా ఉండిపోయాను. కారణం ఏమిటంటే అత్తయ్య వీరమ్మత్త మా మధ్య లేదనే విషయమే నన్ను చాలా దిగ్బాధకు గురి చేశాడు. ఎవరున్నారు అలా ఫోన్ చేసి అలా మాట్లాడేవారు, ఎవరున్నారు యోగక్షమతలా తెలుసుకునేవారు, అలా ఎవరున్నారు తిట్టు తిట్టేవాళ్ళు, అలా ఎవరున్నారు మాకు నేను అడిగిన అడగకపోయినా కావాలని తను ఫోన్ చేసి క్షమసమ తీసుకునేవారు. తడుక్కున ఆకాశంలో మెరుపు మెరిసి మారిపోయింది. అదిగో వీరమ్మత్తే అనుకున్నాను. బాంధవ్యం పుట్టుక్కున తెగిపోయింది. దానికి బాధపడ్డాను.